హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2021లో రిలీజ్ అయిన ద వారియర్ ఫ్రమ్ స్కై అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. కొన్ని వేల సంవత్సరాలకు ముందు దేవతలకి అండ్ రాక్షసులకి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దేవతలు గెలిచినా కూడా రాక్షసుల నాయకుడు మాత్రం దేవతల దగ్గర నుండి తప్పించుకుంటాడు. అలాగే ఈ యుద్ధంలో చాలామంది కూడా ప్రాణాలని కోల్పోతారు. ఈ యుద్ధంలో దేవతలు ఒక దివ్య ధనస్సుని ఉపయోగిస్తారు. ఈ ధనస్సుకి చాలా ఎక్కువ పవర్స్ ఉంటాయి. సో దాంతోనే రాక్షసుల నాయకుడు ఆ ధనస్సుని దక్కించుకుని దాని పవర్స్ సహాయంతో మళ్ళీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని అనుకుంటాడు. మరి ఇప్పుడు ఆ రాక్షస నాయకుడు ఆ ధనస్సు సహాయంతో తన కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని ప్రపంచం మొత్తాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి ఒక ఓల్డ్ మ్యాన్ని చూపిస్తారు. ఇతను ఒక ప్లేస్ దగ్గర కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇతను ఉన్న ప్లేస్ ఒక్కసారిగా కంపిస్తుంది. దాంతో ఈ ఓల్డ్ మ్యాన్ తన కళ్ళు తెరిచి, నేను 10,000 సంవత్సరాలుగా నీకోసమే వెయిట్ చేస్తున్నానని అనుకుంటూ చాలా రాళ్ల స్తంభాలు ఉన్న ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. యాక్చువల్గా ఈ ప్లేస్ దేవుళ్ళ సమాధులు ఉండే చోటు. ఇప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఒక సమాధి లోపల నుండి ఒక వ్యక్తి బయటకు వస్తాడు. నిజానికి ఇతను ఒక దేవుడు, కానీ ఇప్పుడు ఇతను ఒక మనిషి రూపంలో పునర్జన్మని ఎత్తుతాడు. ఇతని పేరు చెన్ను. చెన్నని చూసిన వెంటనే ఆ ఓల్డ్ మ్యాన్, అసలు నువ్వెవరో నీకు గుర్తుందా అని చెన్నుని అడుగుతాడు. బట్ చెన్ను మాత్రం ఆ ఓల్డ్ మ్యాన్ అడిగిన దానికి సమాధానాన్ని చెప్పలేకపోతాడు. అప్పుడే సడన్ గా ఓల్డ్ మ్యాన్ తన దగ్గర ఉన్న స్పిరిచువల్ పవర్ తోటి చెన్ను పైన అటాక్ చేస్తాడు. చెన్ను మళ్ళీ పునర్జన్మని ఎత్తడంతో అతనికి తన గురించి ఏమి కూడా తెలియదు. అయినా కానీ చెన్ను తన దగ్గర ఉన్న పవర్స్ ని వాడి ఆ ఓల్డ్ మ్యాన్ అటాక్ నుండి తప్పించుకోగలుగుతాడు. అది చూసి ఆ ఓల్డ్ మ్యాన్ చెన్నుతోటి, నువ్వు ఎవరన్నది నువ్వే తెలుసుకో, నీకు అన్ని విషయాలు కూడా కొంచెం కొంచెంగా అవే గుర్తొస్తాయని చెప్పి తర్వాత తన మ్యాజిక్ పవర్ని ఉపయోగించి చెన్ని మానవ ప్రపంచంలోకి విసిరేస్తాడు. దాంతోనే చెన్ను ఆకాశంలో నుండి ఒక జలపాతంలో పడిపోతాడు. అదే టైంలో ఆ జలపాతంలో ఒక దేశపు రాజకుమారి స్నానం చేస్తూ ఉంటుంది. అలాగే ఆమె చెన్నుని చూసి బాగా భయపడిపోయి తనకి రక్షణగా ఉన్న సైనికుల్ని పిలుస్తుంది. నెక్స్ట్ ఆమె చెన్ని బంధించి తమ రాజ్యానికి తీసుకెళ్లమని తన సైనికులకి ఆర్డర్ వేస్తుంది. దీని తర్వాత మనకి జిలాంగ్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఇతను ఒక ఖైదీ. యాక్చువల్గా ఇతను తనకు తగిలిన గాయాలకు ట్రీట్మెంట్ ని తీసుకుంటూ ఉంటాడు. అలాగే షోయ్ అనే లేడీ జిలాంగ్ కి ట్రీట్మెంట్ ని చేస్తూ ఉంటుంది. నిజానికి జిలాంగ్ ని తన తోటి ఖైదీలే చెతక్కొట్టేస్తారు. సో అందువల్ల అతను ట్రీట్మెంట్ ని తీసుకుంటూ ఉంటాడు. అదే టైంలో అక్కడ ఉన్న మిగతా ఖైదీలు తమ ఉన్న జైలు నుండి ఎస్కేప్ అవడానికి ప్లాన్స్ ని వేస్తూ ఉంటారు. ఈ జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా తమ దగ్గర ఉన్న ఆయుధాలను వాడుకుని అక్కడ నుండి ఎస్కేప్ అవుదామని చెప్పి మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ జైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ప్రత్యేకమైన పవర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా తమ దగ్గర ఉన్న ఆయుధాలని బయటకు తీసి అక్కడ ఉన్న గార్డ్స్ పైన అటాక్ చేస్తారు. అది చూసి షోయ్ అండ్ ఆమె హెల్పర్ అక్కడ నుండి పారిపోవాలని అనుకుంటారు. వీళ్ళ వెనకాలే జిలాంగ్ కూడా వెళ్తాడు. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు కూడా ఆ ప్లేస్ నుండి ఎస్కేప్ అవడానికి తాము ఎప్పుడూ కూడా వెళ్ళని ఒక దారిని ఎంచుకుంటారు. ఆ దారిలో గోడలపైన మంత్రాలు రాసి ఉన్న పేపర్స్ అంటించి ఉంటాయి. వీళ్ళు ఆ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు లాంగ్ అనుకోకుండా ఒక పేపర్ని టచ్ చేస్తాడు. అప్పుడే సడన్ గా లాంగ్ బాడీలో ఉన్న పవర్స్ రిలీజ్ అయ్యి అతని చేతుల నుండి పవర్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ రాక్షసుల నాయకుడు ఆ మంత్రాల పేపర్స్ ని గోడలపైన అంటిస్తాడు. అలాగే ఎవరైనా ఆ పేపర్స్ ని టచ్ చేసినప్పుడు రాక్షసుల నాయకుడు ఆ పేపర్స్ ని ముట్టుకున్న వ్యక్తి పవర్ ని అబ్జర్వ్ చేసుకుని తను బలంగా మారుతూ ఉంటాడు. ఇప్పుడు లాంగ్ కూడా ఆ పేపర్స్ ని టచ్ చేయడంతో ఆ రాక్షసుల నాయకుడు లాంగ్ పవర్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ షో అండ్ ఆమె హెల్పర్ లాంగ్ ని పట్టుకుని అతని పవర్స్ అబ్జర్వ్ కాకుండా అతన్ని సేవ్ చేస్తారు. దీని తర్వాత లాంగ్ షోయ్ వాళ్ళు ఆ ప్లేస్ దగ్గర నుండి ఎస్కేప్ అవుతారు. నెక్స్ట్ ఖైదీలందరూ కూడా షోయ్ షీమా అనే వ్యక్తి పెంపుడు కూతురు అని గుర్తుపట్టి ఆమె పైన అటాక్ చేస్తారు. దాంతో షోయ్ ఆ ఖైదీలతోటి ఫైట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు లాంగ్ కూడా షోయ్కి ఏమీ కాకూడదని చెప్పి ఆ ఖైదీలతో ఫైట్ చేస్తాడు. అదే టైంలో ఒక ఖైదీ షోయ్ని వెనక నుండి పొడవబోతాడు. అప్పుడే ఆమె హెల్పర్ అడ్డుపడి షోయ్ని సేవ్ చేస్తుంది. దాంతో ఆ హెల్పర్కి పెద్ద గాయం అనేది అవుతుంది. నెక్స్ట్ ఆ ఖైదీలు లాంగ్ను కూడా చితక్కొట్టి షోయ్ని చంపేయబోతారు. కరెక్ట్గా అప్పుడే అక్కడికి షీమా వచ్చి షోయ్ పైన అటాక్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా తన మ్యాజిక్ పవర్స్ తోటి చితక్కొట్టేస్తాడు. ముందుగా షీమా ఒక వ్యక్తిని తన పవర్స్ తోటి తన దగ్గరికి లాక్కొని అతని పవర్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటాడు. అది చూసి కొంతమంది ఖైదీలకి బాగా కోపం వచ్చి షోయ్ని చంపేయబోతారు. అప్పుడే షీమా ఒక కత్తిని తీసుకుని తన పవర్స్ని ఆ కత్తి పైన వాడి దాని సహాయంతో ఆ ఖైదీలందరిని కూడా చంపేస్తాడు. అది చూసి మిగతా ఖైదీలందరూ కూడా బాగా భయపడిపోయి షీమాకి సరెండర్ అయిపోతారు. దీని తర్వాత గార్డ్స్ ఆ ఖైదీలని జైల్లో పడేస్తారు. అప్పుడే ఒక గార్డు చనిపోయినట్టు నటిస్తున్న లాంగ్ చేతిని గట్టిగా తొక్కి తర్వాత అతన్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తాడు. నెక్స్ట్ సీన్లో ప్రిన్సెస్ వాళ్ళు చెన్నై తీసుకుని తమ రాజ్యానికి వెళ్తూ ఉంటారు. అప్పుడే కొంతమంది ముసుగు వేసుకున్న వ్యక్తులు ప్రిన్సెస్ దగ్గరికి వచ్చి ఆమె పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అప్పుడే చెన్న ముసుగు వ్యక్తుల దగ్గర నుండి ప్రిన్సెస్ ని సేవ్ చేయడానికి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అదే టైంలో ప్రిన్సెస్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక దివ్య ధనస్సు దానికదే ఒక బాక్స్ లోపల నుండి బయటకు వచ్చి చెన్ని చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడే చెన్ను తన దగ్గర ఉన్న స్పిరిచువల్ పవర్ని అండ్ ఆ ధనస్సు పవర్ని వాడుకుని యారోస్ని క్రియేట్ చేసి ఆ ముసుగు దొంగల నాయకుడు పైన బాణాలని వదులుతాడు. ఆ బాణాలు ముసుగు దొంగల నాయకుడి దగ్గరికి వెళ్ళి మాయమైపోతాయి. కానీ ఆ బాణాల పవర్కి ముసుగు దొంగల నాయకుడు దూరంగా ఎగిరిపడతాడు. అది చూసి ఆ ముసుగు దొంగల నాయకుడు బాగా భయపడిపోయి తన వాళ్ళందరినీ తీసుకుని కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదే టైంలో చెన్ను ఆ ధనస్సు నుండి రిలీజ్ అయిన పవర్కి తట్టుకోలేక అస్పృహ తప్పి
నిద్రపోతాడు. దీని తర్వాత ప్రిన్సెస్ చెన్నీని కట్టేయించి మరి చెన్ని తన సైనికుల సహాయంతో రాజ్యానికి తీసుకెళ్తుంది. వీళ్ళు రాజ్యానికి వెళ్ళిన వెంటనే షోయి ప్రిన్సెస్ ని మీట్ అవుతుంది. అప్పుడే ప్రిన్సెస్ షోయి తోటి తను వెళ్ళిన పని గురించి, దారిలో తనకు ఎదురైన ప్రమాదాల గురించి చెప్తుంది. యాక్చువల్ గా ప్రిన్సెస్ ఆ ధనసుని తీసుకురావడానికి వెళ్తుంది. ఇప్పుడు ప్రిన్సెస్ షోయికి అన్ని విషయాల గురించి చెప్పి ఈ వ్యక్తి కొంతమంది ముసుగు దొంగలతో ఫైట్ చేస్తూ దివ్య ధనస్సుని యూజ్ చేశాడని చెన్ని చూపిస్తుంది. కరెక్ట్ గా అప్పుడే చెన్ను స్పృహలోకి వస్తాడు. నెక్స్ట్ అతను షోయిని చూసి తన స్వర్గంలో ఉన్నప్పుడు తన ప్రేయస్తో మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుని షోయిని షీజు అని పిలుస్తూ ఆమె చేతిని పట్టుకుంటాడు. అది చూసి ప్రిన్సెస్ షోయిని చెన్ను దగ్గర నుండి విడిపించి ఆమెను పక్కకి తీసుకెళ్లి ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే చెన్ను అక్కడ నుండి తప్పించుకుంటాడు. అది చూసి ప్రిన్సెస్ చెన్నుని ఎలా అయినా సరే పట్టుకుని అతన్ని తన దగ్గరికి తీసుకురమ్మని సైనికులకి ఆర్డర్స్ ఇస్తుంది. అదే టైంలో చెన్ను తన గెటప్ ని చేంజ్ చేసుకుని ఆ దివ్య ధనస్సు నుండి వస్తున్న శక్తిని గ్రహిస్తూ ఆ ధనస్సు ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. అప్పుడే అక్కడికి మహారాజు వస్తాడు. అలాగే అతను ప్రిన్సెస్ తో మాట్లాడుతూ నువ్వు తీసుకొచ్చిన ధనస్సు దేవతల యుద్ధంలో మనకి దొరికిన అద్భుతమైన నిధి అని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ ప్రిన్సెస్ ఆరోగ్యం బాగాలేని మహారాజుకి మెడిసిన్ ఇస్తూ ఉంటుంది. అదే టైంలో చెన్ను ఎవరికి కనిపించకుండా మహారాజు కుర్చీ వెనక్కి వెళ్లి దాక్కుంటాడు. అప్పుడే చెన్ను ధనస్సు నుండి వస్తున్న పవర్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ తన చేతిని మహారాజు కుర్చీకి ఆనిస్తాడు. దాంతో చెన్ను దగ్గర నుండి పవర్ మహారాజు కూర్చుని ఉన్న కుర్చీ ద్వారా మహారాజు బాడీలోకి వెళ్తుంది. అప్పుడే మహారాజు ఆరోగ్యం నార్మల్ అయిపోతుంది. అది చూసి మహారాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అప్పుడే చెన్ను తన చేతిని కుర్చీ దగ్గర నుండి వెనక్కి లాగేసుకుంటాడు. దాంతో మహారాజు మళ్ళీ అనారోగ్యం పాలవుతాడు. అప్పుడే ప్రిన్సెస్ ధనసు నుండి వస్తున్న పవర్ ని చూసి దానివల్ల మహారాజుకి నయమవుతుందని అనుకుని ఆ ధనసును తీసుకొచ్చి మహారాజు చేతిలో పెడుతుంది. ఇప్పుడు ఆ ధనసు చెన్నుకి మరీ దగ్గరగా ఉండడంతో అది చెన్ను చేతిలోకి వెళ్లి పడుతుంది. అప్పుడే చెన్ను ఆ ధనసు పవర్ ని తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసి ప్రిన్సెస్ చెన్నుని చంపేమని ఆర్డర్స్ ఇస్తుంది. కానీ షోయి మాత్రం ఈ వ్యక్తి నుండి వస్తున్న స్పిరిచువల్ ఎనర్జీ చాలా గొప్పది, మనం కనుక ఆ ఎనర్జీని సరిగ్గా వాడుకోగలిగితే మహారాజుకి నయం చేయొచ్చని అంటుంది. అది విని మహారాజు చెన్ని షోయి వాళ్ళ మెడికల్ అకాడమీకి పంపించమని ఆర్డర్స్ ఇస్తాడు. ఇంకో పక్క షీమ కొడుకు షీమ దగ్గరికి వచ్చి అడవిలో దివ్య ధనస్సు కోసం తను వెళ్ళినప్పుడు జరిగిన విషయాలన్నిటి గురించి కూడా షీమకి చెప్తాడు. ఇక్కడే మనకి ప్రిన్సెస్ పైన అటాక్ చేసిన ముసుగు దొంగల నాయకుడు షీమ కొడుకు అని, అలాగే అతను ఆ దివ్య ధనస్సు దొంగిలించడానికి వెళ్ళాడని తెలుస్తుంది. ఇప్పుడు షీమకి చెన్ను గురించి తెలియగానే అతను చెన్ను దగ్గర ఉన్న స్పిరిచువల్ ఎనర్జీని ఎలా అయినా సరే దక్కించుకోవాలని డిసైడ్ అవుతాడు. ఇంకా పక్క చెన్ను మెడికల్ రూమ్ లో ఉన్నప్పుడు అతనికి తన పాస్ట్ లైఫ్ కి సంబంధించిన విషయాలు గుర్తు వస్తూ ఉంటాయి. ఆ మెమొరీస్ లో చెన్ను తన లవర్ తో గడిపిన క్షణాలను, రాక్షసులకి దేవతలకి మధ్య జరిగిన విషయాలను గుర్తు చేసుకుని సడన్ గా నిద్రలేస్తాడు. అప్పుడే అక్కడికి షోయి వస్తుంది. షోయిని చూడగానే చెన్ను ఆమె దగ్గరికి వెళ్లి తన కళ్ళలో కనిపించిన తన లవర్ గురించి చెప్తాడు. అది విని షోయి మీరు అనుకుంటున్న అమ్మాయిని నేను కాదని చెన్నతోటి అంటుంది. నెక్స్ట్ అతను దేవతల రాక్షసుల యుద్ధం గురించి షోయిని అడుగుతాడు. అప్పుడే షోయి ఆ యుద్ధం 10,000 సంవత్సరాల క్రితం జరిగిందని అంటుంది. నెక్స్ట్ చెన్ను తన మెమొరీ మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుందని షోయిని అడుగుతాడు. అది విని షోయి కొన్నిసార్లు అన్ని విషయాలని మర్చిపోవడమే చాలా మంచిదని అంటుంది. దీని తర్వాత షీమ కొడుకు షోయి దగ్గరికి వచ్చి మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందామని షోయిని అడుగుతాడు. బట్ షోయి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. అప్పుడే షీమ కొడుకు ప్రిన్సెస్ ఒక వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చింది కదా, అతనికి ఏవో శక్తులు ఉన్నాయని నేను విన్నాను, ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడని షోయిని అడుగుతాడు. అది విని షోయి ఆ వ్యక్తి ఇక్కడ నుండి వెళ్లిపోయాడని షీమ కొడుకుకి చెప్పి అతన్ని అక్కడ నుండి పంపించేస్తుంది. దీని తర్వాత చెన్ను షోయి దగ్గరికి వచ్చి మేము అడవి మార్గంలో వస్తున్నప్పుడు మా పైన అటాక్ చేసింది ఇతని మనుషులే అని షీమ కొడుకు గురించి షోయికి చెప్తాడు. అదే టైంలో మహారాజు తన ఆస్థానంలో ఉన్నప్పుడు కొంతమంది ముసుగు దొంగలు రాజుని చంపడానికి వస్తారు. అప్పుడే అక్కడికి షీమ వచ్చి ముసుగు దొంగలందరినీ కూడా చంపేసి రాజుని సేవ్ చేసినట్టు యాక్ట్ చేస్తాడు. నెక్స్ట్ షీమ దివ్య ధనస్సును ఉపయోగించిన వ్యక్తి గురించి రాజుని అడుగుతాడు. బట్ రాజు దగ్గర నుండి సరైన సమాధానం రాకపోవడంతో షీమ అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు. ఇంకో పక్క షోయి చెన్నికి ఒక మెడిసిన్ ఇచ్చి నువ్వు కనుక ఈ మెడిసిన్ ని తీసుకుంటే నీ మెమొరీ తిరిగి రావచ్చు, అలాగే నీ స్పిరిచువల్ ఎనర్జీ కూడా న్యూట్రల్ అవుతుందని చెన్నికి చెప్తుంది. దాంతో చెన్ను షోయి ఇచ్చిన మెడిసిన్ ని తాగుతాడు. నెక్స్ట్ షీమ షోయిని పిలిపించి నువ్వు నా కొడుకుని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా పెళ్లి చేసుకోవాలని అంటాడు. అది విని షోయి ఇక చేసేది ఏమీ లేక ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ ప్రిన్సెస్ చెన్న దగ్గరికి వెళ్లి అతని నెత్తిపైన ఒక్కటి పీకి అతను స్పృహ తప్పేలాగా చేస్తుంది. ఆ తర్వాత ప్రిన్సెస్ చెన్నని చైన్స్ తోటి కట్టేసి అతన్ని ఇబ్బంది పెడుతూ ఎంజాయ్ చేస్తుంది. అప్పుడే షీమ అక్కడికి వచ్చి ప్రిన్సెస్ ని ఆ ప్లేస్ దగ్గర నుండి పంపించేస్తాడు. నెక్స్ట్ షీమ మనుషులు చెన్నని బంధిస్తారు. దీని తర్వాత షోయి తన మ్యారేజ్ గురించి ప్రిన్సెస్ కి చెప్తుంది. అది విని ప్రిన్సెస్ షాక్ అయ్యి అరుస్తుంది. ఇంకో పక్క జైల్లో చెన్న అండ్ లాంగ్ ల మధ్య పరిచయం ఏర్పడుతుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లాంగ్ తను దేవతల రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో పాల్గొన్నానని చెన్నతోటి అంటాడు. అలాగే చెన్న కూడా ఆ యుద్ధం గురించి లాంగ్ కి చెప్పడంతో నేను ఇంతకాలం తర్వాత నాతో పాటు ఆ యుద్ధం చేసిన వాడిని కలుసుకున్నానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెన్నని హాక్ చేసుకుంటాడు. యాక్చువల్గా లాంగ్ కి ఆ యుద్ధంలో తను ఎవరితో కలిసి పనిచేశానో అన్న విషయం కూడా గుర్తుండదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ షోయిని పెళ్లి కూతురులాగా రెడీ చేస్తూ ఉంటారు. కానీ అప్పటికే షోయికి చెన్న పైన ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఆమె జైలుకి వెళ్ళి చెన్నను లాంగ్ లని విడిపించి సైనికులకు అబద్ధం చెప్పి చెన్న వాళ్ళని తనతో పాటు బయటికి తీసుకెళ్లి వాళ్ళని తప్పిస్తుంది.
చెప్తుంది. చెన్న వాళ్ళు బయటికి రాగానే లాంగ్ షోయ్కి జరగబోయే మ్యారేజ్ గురించి చెన్నకి చెప్తాడు. అది విని చెన్ను షోయ్కి జరగబోయే మ్యారేజ్ని ఎలా అయినా సరే ఆపుతీరాలని అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే షోయ్ మ్యారేజ్ జరుగుతూ ఉన్నప్పుడు చెన్న ఆ ప్లేస్కి వచ్చి సైనికులందరినీ కూడా చిత్త కొట్టేస్తాడు. అలాగే అతను షోయ్ దగ్గరికి వెళ్ళి ఆమెను అక్కడ నుండి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. అది చూసి షీమ చెన్న పైన అటాక్ చేస్తాడు. కానీ అప్పుడే చెన్ను స్పిరిచువల్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. దాంతోనే చెన్ను షీమాని ఎదిరిస్తాడు. దాంతోపాటు చెన్ను షీమాకి ఇంత పవర్ ఎక్కడ నుండి వస్తుంది అనే విషయాన్ని కూడా నోటీస్ చేస్తాడు. నెక్స్ట్ చెన్ను తన పవర్ తోటి షీమాని కింద పడగొడతాడు. అది చూసి షీమ కొడుకు చెన్న పైన అటాక్ చేస్తాడు. బట్ చెన్న పవర్స్ ముందు నిలబడలేకపోతాడు. అలాగే చెన్న పవర్ కారణంగా షీమ కొడుకు చనిపోతాడు. నెక్స్ట్ చెన్న షోయిని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లి షీమాకి ఎవరి దగ్గర నుండో కానీ శక్తులు వస్తున్నాయి, అతన్ని వెనక నుండి ఎవరో కానీ నడిపిస్తున్నారు. అలాగే షీమ నా స్పిరిచువల్ ఎనర్జీని తీసుకోవడానికి ట్రై చేస్తాడని షోయ్కి చెప్తాడు. దాంతోనే షోయ్కి షీమ పైన డౌట్ వచ్చి షీమ పవర్స్ గురించి తెలుసుకోవడానికి చెన్నను లాంగ్ని తీసుకుని ఏన్షియంట్ సీక్రెట్ లైబ్రరీకి వెళ్తుంది. అక్కడే వీళ్ళకి శక్తుల్ని అబ్జర్వ్ చేసుకునే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న స్క్రోల్ ఒకటి దొరుకుతుంది. దాన్ని చూసిన తర్వాత షోయ్కి చెన్న షీమ గురించి చెప్పినంతా కూడా నిజమే అని అర్థమవుతుంది. నెక్స్ట్ షీమ రాక్షస లీడర్ దగ్గరికి వెళ్ళి నేను చెన్న శక్తుల్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేశాను, కానీ అతని పవర్ మరీ ఎక్కువగా ఉండడంతో నేను ఆ పవర్ని తట్టుకోలేక కింద పడిపోయానని రాక్షస లీడర్కి చెప్తాడు. అది విని ఆ రాక్షస లీడరు షీమని చంపేసి అతని పవర్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటాడు. దీని తర్వాత చెన్ను అసలు నిజం ఏంటో తెలుసుకుందామని చెప్పి షీమ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే షీమ చనిపోవడంతో చెన్ను షాక్ అవుతాడు. అప్పుడే అక్కడికి రాక్షస లీడర్ వచ్చి చెన్న పైన దాడి చేసి అతని పవర్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటాడు. దాని కారణంగానే చెన్ను ఆల్మోస్ట్ చనిపోయే స్థితికి వచ్చేస్తాడు. నెక్స్ట్ రాక్షసుల లీడర్ రాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడే రాజు రాక్షసుల లీడర్ని చూసి ఇతను తమ పూర్వీకుడు కావడంతో అతనికి తమ రాజ్యంలో ఉన్న కష్టాల గురించి చెప్తాడు. అది విని రాక్షసుల నాయకుడు రేపటితోటి ఈ రాజ్యంలో ఉన్న అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని, అలాగే మీరు ముందు పూజలకు ఏర్పాట్లు చేయండి అని రాజుతోటి అంటాడు. ఇంకా పక్క షోయి చెన్నకి ట్రీట్మెంట్ని ఇచ్చి అతన్ని సేవ చేస్తుంది. అప్పుడే చెన్న స్పృహలోకి వచ్చి నేను అర్జెంటుగా వెళ్ళి రాజుగారు చేయించబోయే పూజనే ఆపాలి, లేకపోతే పెద్ద ప్రమాదమే ఏర్పడుతుందని షోయ్తోటి అంటాడు. బట్ షోయ్ మాత్రం నువ్వు స్పిరిచువల్ ఎనర్జీ లేకుండా వెళ్తే ఖచ్చితంగా చనిపోతావని చెన్నని హెచ్చరిస్తుంది. కరెక్ట్గా అప్పుడే అక్కడికి లాంగ్ వచ్చి నేను అన్నింటినీ కూడా ప్యాక్ చేసేసాను, మరి మనం ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్దామని చెన్నని అడుగుతాడు. బట్ చెన్న మాత్రం నేను ఆ రాక్షసుల లీడర్ని ఎలా అయినా సరే ఎదుర్కొని తీరాలని లాంగ్ తోటి చెప్తాడు. అది విని లాంగ్ బాగా భయపడిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క రాజు స్పిరిచువల్ పూజకి అన్ని రకాల ఏర్పాట్లని చేయిస్తాడు. అప్పుడే అక్కడికి రాక్షసుల లీడర్ తన మనుషులతో పాటు వచ్చి పవర్ని అబ్జర్వ్ చేసే సీల్ని క్రియేట్ చేసి ఆ సీలు ఆ ప్లేస్ మొత్తం కూడా వ్యాపించేలాగా చేస్తాడు. అప్పుడే ఆ సీల్ కారణంగా ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తుల బాడీలో నుండి స్పిరిచువల్ ఎనర్జీ రాక్షసుల లీడర్ బాడీలోకి వెళ్తూ ఉంటుంది. అది చూసి ప్రిన్సెస్ చెన్నను ఆపడానికి ట్రై చేస్తుంది. బట్ అతను పవర్కి తట్టుకోలేక కింద పడిపోతూ ఉంటుంది. కానీ అప్పుడే అక్కడికి చెన్న వచ్చి ప్రిన్సెస్ని కింద పడకుండా ఆపుతాడు. నెక్స్ట్ చెన్న రాక్షసుల లీడర్ తోటి యుద్ధం నీకు నాకు మధ్య, కాబట్టి నువ్వు మామూలు ప్రజలపైన అటాక్ చేయొద్దని చెప్పి రాక్షసుల లీడర్ పైన అటాక్ చేస్తాడు. చెన్న దగ్గర స్పిరిచువల్ ఎనర్జీ లేకపోవడం వల్ల అతను రాక్షసుల లీడర్ పవర్కి తట్టుకోలేక కింద పడిపోతాడు. నెక్స్ట్ ఆ లీడర్ గాడు చెన్నని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి లాంగ్ వచ్చి తన పవర్ తోటి ఆ లీడర్ గాడిని ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సడన్ గా లాంగ్కి తన పూర్తి పవర్ తిరిగి వచ్చి అతను ఒక డ్రాగన్ రూపంలోకి మారి ఆ లీడర్ గాడి పైన దాడి చేస్తాడు. కానీ ఆ లీడర్ గాడు కొన్ని వేల సంవత్సరాల నుండి కలెక్ట్ చేస్తున్న స్పిరిచువల్ ఎనర్జీని వాడి లాంగ్ అటాక్ని తిప్పికొడతాడు. దాంతోనే లాంగ్ మనిషి రూపంలోకి మారిపోయి కింద పడిపోతాడు. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆఖరి రాగం పాడేస్తారు అనే టైంలో చెన్నకి దివ్య ధనస్సు నుండి శక్తులు వచ్చి ఆ ధనస్సు చెన్న చేతిలోకి వెళ్తుంది. దాని కారణంగా చెన్నలో ఉన్న అన్ని దైవ శక్తులు కూడా ఒక్కసారిగా మేల్కొంటాయి. లాంగ్ కూడా చెన్నకి హెల్ప్ చేద్దామని చెప్పి మళ్ళీ డ్రాగన్ రూపంలోకి మారుతాడు. రాక్షసుల లీడర్ కూడా ఒక డ్రాగన్ రూపంలోకి మారి చెన్నండి లాంగ్ల పైన అటాక్ చేయడానికి చూస్తాడు. అప్పుడే లాంగ్ తన పవర్ మొత్తాన్ని కూడా యూజ్ చేసి మేఘల్లో ఉన్న మెరుపుల్ని ఒక చోటకి చేరుస్తాడు. అప్పుడే చెన్ను దివ్యధనస్తోటి ఆ మెరుపుల పైన బాణాలు వేసి ఆ మెరుపులన్నీ కూడా ఒక్కసారిగా రూపం మారిన రాక్షస లీడర్ పైన పడేటట్లు చేస్తాడు. దాని దెబ్బకి ఆ లీడర్ గాడు ఇంతకాలం తను కూడబెట్టుకున్న శక్తులన్నింటిని కూడా కోల్పోయి అతను ఒక ముసలి వ్యక్తిలాగా మారి చనిపోతాడు. ఇతను చనిపోయిన వెంటనే ఎనర్జీని కోల్పోయిన వాళ్ళందరూ కూడా తిరిగి నార్మల్ అయిపోతారు. దాంతోనే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీని తర్వాత చెన్నండు లాంగ్లు భూమి పైన ఉంటూ భూమి మీద ఉన్న మిగతా రాక్షసుల్ని చంపడానికి బయలుదేరతారు. వీళ్ళతో పాటే షోయ్ కూడా వెళ్తుంది. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఈరోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ సమ్మల్ని ఆల్లో పెట్టుకోండి.